అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం విశ్రాంతి మరియు శాంతి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మీలో ఉత్తములు ఎవరో నేను మీకు తెలియజేయనా అని ప్రవక్త సలసం వారు అడిగారు. తప్పకుండా ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని సహాబాలు చెప్పగా, ఎవరినైతే మీరు ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో వారు మీలో ఉత్తములు అని ప్రవక్త సలసం వారు సెలవిచ్చారు. అలాగే మీలో నీచులు ఎవరు అంటే, ఎవరినైతే మీరు ఇష్టపడరో, ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడరో, పరస్పరం మీరు వారికి శాపనార్థాలు పెడతారో, వారు మీకు శాపనార్థాలు పెడతారో, అలాంటి వారు నీచులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఒకనొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచుని ఉండగా అటుగా ఒక జనాజా వెళ్ళడం అనేది జరిగింది. శవాన్ని తీసుకెళ్లడం జరిగింది. అక్కడున్న ప్రజలు ఆ శవాన్ని పొగిడారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇది తప్పనిసరి అయిపోయింది అని. ఆ తర్వాత మరో శవం వెళ్ళింది. ప్రజలు ఆ శవం గురించి చెడుగా మాట్లాడారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇది తప్పనిసరి అయిపోయింది అని. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడున్న యొక్క ప్రజలకు కలిగిన ధర్మ సందేహాన్ని తీరుస్తూ చెప్పిన యొక్క మాట ఏమిటంటే, అయ్యా మీరు భూలోకంలో అల్లా సాక్షులు, మీరు ఒక వ్యక్తి పట్ల ఇతను మంచోడు అంటే అతను మంచోడు, మీరు ఒక వ్యక్తిని ఇతను చెడ్డోడు అంటే అతను చెడ్డోడుగా ఉంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ప్రపంచంలో రెండు రకాల ప్రజలు ఉంటారు. ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, విశ్వాసి ఇహలోకపు బాధల నుండి, ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి, సమస్యల నుండి అతను విశ్రాంతి పొంది పరలోకానికి అతను వెళ్ళిపోతాడు. రెండో వాడు ఏమంటాడు, దుర్జనుడు, దుర్మార్గుడు, ఇతను మరణించినట్లయితే ఇతని యొక్క ఆ కీడు నుండి, ఇతను పెట్టే హింస నుండి ప్రజలకి అనేది శాంతి లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం ఏడుస్తూ ఈ లోకానికి వచ్చాం, వెళ్ళేటప్పుడు మనం నవ్వుతూ ఈ లోకాన్ని వీడాలి. మనం ఈ లోకాన్ని వీడినందుకు మన ప్రవర్తన చూసిన ప్రజలు, వారు కన్నీరు అనేది పెట్టుకోవాలి. అలా మనం ప్రవర్తించాలి అంటే కనీసం ఓ నలుగురికైనా మనం మంచి చేయగలగాలి. అలా చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.